వాతావరణంలో వచ్చే మార్పులు సౌందర్యంపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా మృదువుగా ఉండే పెదవులు పగులుతాయి. సాధారణంగా శీతాకాలంలో ఈ రకమైన సమస్య రావడం సహజం. పెదాలు అలా పగిలిపోవడంతో అవి చర్మ సౌందర్యాన్ని దెబ్బతీయడమే కాకుండా చాలా బాధిస్తాయి. ఈ సమస్య చిన్నగా ఉన్నప్పుడు జాగ్రత్త తీసుకుంటే ఎంతో మంచిదే. అలా కాకుండా నిర్లక్ష్యం చేస్తే మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి వీలైనంత త్వరగా ఈ పెదవుల పగుళ్ల సమస్యకు చెక్ పెట్టాల్సి ఉంటుంది. అందుకు రసాయనాలతో కూడిన బ్యూటీ ప్రొడక్ట్స్ వినియోగించడం కంటే సహజ పదార్థాలతో తయారు చేసిన రెమెడీలే ఎంతో శ్రేయస్కరమని చెబుతున్నారు. మరి ఆ చిట్కాలేంటో చూద్దాం. పెదవుల సంరక్షణకు కొబ్బరి నూనె చక్కగా పనిచేస్తుంది. పెదవులు ఎండిపోయి పొరలుగా ఏర్పడుతుంటే పెదవులకు తగినంత తేమ అందించడం ఎంతో అవసరం. కొబ్బరి నూనెలో ఉండే ఎన్నో మినరల్స్ పెదవులకు కావలసినంత తేమను అందించి పెదవులు మృదువుగా ఉండేందుకు తోడ్పడతాయి. కాబట్టి పెదవులు పగిలినప్పుడు నిత్యం కొబ్బరి నూనె రాస్తూ ఉంటే ఆ సమస్యను అధిగమించవచ్చు. ఒక పాత్ర తీసుకుని అందులో ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున కొబ్బరి నూనెను ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెదవులపై కాటన్ బాల్తో అద్దండి. కోమలంగా వేళ్లతో పెదవులపై సర్క్యులర్ మోషన్లో ఒక నిమిషం పాటు మసాజ్ చేయండి. కొద్దిసేపు తర్వాత మెత్తటి వస్త్రంతో పెదవులను తుడుచుకోవాలి. అప్పుడు పెదాలు ఎంతో మృదువుగా తయారవుతాయి. లేదా ఒక గిన్నె తీసుకుని అందులో ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె తీసుకుని అందులో 1/3 వంతు టేబుల్ స్పూన్ హనీ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక మూత ఉన్న జార్లో భద్రపరుచుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఎప్పుడు వీలైతే అప్పుడు తీసుకుని పెదాలకు రాసుకుంటూ ఉండాలి. అలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మీరేమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కింద కామెంట్ చేయండి. మరో ముఖ్యమైన విషయం, ఇలాంటి మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని ప్రెస్ చేయడం మాత్రం మరవద్దు.